ఫస్ట్ నా గురించి నేను మంచివాడిని అని చెప్పి శైలేష్ నన్ను మాట్లాడనివ్వకుండా చేశాడు. నేను మంచివాడిని అనే విషయాన్ని నాకు కూడా తెలియని విషయాన్ని చెప్పిన శైలేష్కి చాలా థ్యాంక్స్. అంటే ఫస్ట్ నేను టీజర్ చూసిన వెంటనే దాని గురించి మాట్లాడి దెన్ ఐల్ కమ్ బ్యాక్ టు ద రెస్ట్ ఆఫ్ ది అదర్ ఇష్యూస్. అన్నిటికన్నా మోస్ట్ డిఫికల్ట్ ఫిల్మ్ టు మేక్ యాజ్ అ హారర్. హారర్ సినిమా తీయటం అనేది చాలా కష్టం, ఎందుకంటే అది కంప్లీట్లీ డైరెక్టర్స్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది, కంప్లీట్లీ డైరెక్టర్స్ కెపాసిటీ. సో అఫ్కోర్స్ దానికి మంచి యాక్టర్స్ తోడైతే అది ఇట్ల్ ఎన్హాన్స్. తను చాలా తను కట్ చెప్పేటప్పుడు కూర్చుని చెప్పడు, నుంచిని చాలా ఎనర్జెటిక్గా చెప్తాడు. ఈ కథ చెప్పినప్పుడు అంటే ఐ కుడ్ లిటరలీ సీ వాట్ హీ యాక్చువల్లీ నరేటెడ్, అది ఒక పార్ట్. అయితే ట్రైలరు టీజరు వల్ల మనకి సినిమా తాలూకు ఎసెన్స్ తెలుస్తుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, కట్స్ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ, ఆ ఫియర్ కోషెంట్ కానీ, ఇట్ ఈస్ కంప్లీట్లీ కనెక్టింగ్. అండ్ ఇంకో పెద్ద కాంప్లిమెంట్ ఇవ్వాలి, శ్రీతో ఎప్పుడు ఎవరు సినిమాలు తీసినా అమ్మాయిని ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్ప్లాయిట్ చేశారు. అఫ్కోర్స్ షీ డజన్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ దట్, ఐ రియల్ అప్రిషియేట్ దట్. కానీ ఒక 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 ఫియర్ ఎలిమెంట్, అమ్మాయి తను నడుచుకుంటూ వెళ్తుంటే చెయ్యి వేయంగా తిరగంగానే బెడ్ మీంచి లేవటం, ఒక పర్ఫార్మెన్స్ యాంగిల్లో నేను ఎప్పటివరకు అమ్మాయిని ఇలా చూడలేదు. సో దాట్స్ రియలీ యూనో, అంటే శైలేష్ మంచివాడు కాబట్టి నేను మంచివాడిని అనుకుంటున్నాడు. నేను మా గురుగారు ఏం చేయగలరు మీరు చూశారు కాదు, ఇతను మా ఇద్దరికన్నా మంచివాడు. పద్ధతిగా మంచి సినిమా ఆడే సినిమా తీశాడు, అది ఖచ్చితం, దాంట్లో డౌట్ లేదు. ఈ జానర్ ఎప్పుడు సేఫ్ బెట్ శైలేష్. తను యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేయడం చాలా కష్టం అండి, అది చాలా చాలా కష్టం. నా ఉద్దేశం తనలో యాక్టర్ తాలూకు ప్రభావం ఎంత ఉందో డైరెక్టర్ తాలూకు ప్రభావం అంతే ఉంది. సో ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ హీ హాజ్ డన్ అ కిక్యాస్ జాబ్. ఇది టీజర్ గురించి నేను చెప్పాల్సి చెప్పేశానండి. ఇప్పుడు టీజర్లో నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్, విజువల్ని చూడాలా స్త్రీని చూడాలా? స్త్రీని చూడాలా? ఇప్పుడు ఏ స్త్రీ ఉన్నా చూస్తాం మేము, అలాంటి స్త్రీ అనే స్త్రీ ఉండగా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు బయట మీకు అక్కడి నుంచి సౌండ్ ఎలా వినిపిస్తుందో నా లోపల నుంచి సౌండ్ మీకు వినిపించట్లేదు అంతే. సో అది డామినేట్ చేస్తూ ఆ ఒక ప్రక్రియని, సినిమాని తాలూకు ఎసెన్స్ని కూడా తను హోల్డ్ చేయగలిగాడు అంటే ఐ థింక్ ఐ షుడ్ రియలీ అప్రిషియేట్. అండ్ శ్రీ లాస్ట్ టైము కళ్యాణ్ రిలీజ్ చేసినప్పుడు నేను పంపించాను, నేను చూశాను ఇది. సి ఎవరు చెప్పినా అదే చెప్తారు శ్రీ, బేసికలీ ద థింగ్ ఈజ్ ఇట్ ఈజ్ యోర్ బిలీఫ్. తను నాకు ఫస్ట్ చెప్పాడు తను నమ్మింది. సో అది చాలా చాలా అవసరం, అంటే మన క్రూ మన యాక్టర్స్ మనని నమ్మితే మనం ఏమైనా తీయచ్చు, ఎలాగైనా తీయచ్చు అని నువ్వు ఈ సినిమాతో అండ్ చాలా పాజిటివ్ టైటిల్ పెట్టాడండి. నిజం మరణం ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఖచ్చితంగా వచ్చేది అది, కాబట్టి నా ఉద్దేశం చాలా పాజిటివ్ అండ్ చాలా బాగుంటుంది, చాలా బాగుండాలి శ్రీ. అండ్ మిగతా స్త్రీలందరికీ ఐ రియలీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ దట్ శైలేష్ పార్ట్ టూలో నాకు యాక్టర్గా అవకాశం ఇస్తాడు అని. అంటే అంటే నువ్వు పార్ట్ టూ కూడా తీస్తావని చెప్తున్నాను, అయిపోయిన పార్ట్ త్రీలో ఇవ్వు. అది థ్యాంక్ యూ సో వెరీ మచ్, థ్యాంక్స్ అలాగా.